హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు వాలంటీర్లను పెన్షన్ల పంపిణీతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి వారిని తొలగిస్తున్నట్లు సమాచారం అయితే రాగా, దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ నా సైడ్ నుంచి ఒక పర్సనల్ రిక్వెస్ట్, ఎవరైనా సరే వాలంటీర్లు ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం చేస్తూ గ్రూప్స్ కానీ ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రిపేర్ కనుక అవుతున్నట్లయితే అటువంటి వారందరూ వీలైనంత వరకు ఈ యొక్క రాజకీయ కార్యక్రమాలకు మీరైతే దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నా లేదా మీ మీద ఏదైనా సరే కేసు అనేది ఫైల్ అనేది అయినట్లయితే మీరు ప్రభుత్వ పథకాలకి ఎలిజిబిలిటీకి అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ప్రభుత్వ పథకాలకి అనర్హులుగా మీరైతే రావడం జరుగుతుంది. వీలైనంత వరకు ఈ యొక్క రాజకీయ కార్యక్రమాలకు మీరైతే దూరంగా ఉండండి. మనకు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వాలంటీర్ని అయితే తొలగిస్తుండగా, రేపటి రోజున పంపిణీ చేయవలసిన ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కూడా పూర్తిగా వాలంటీర్ని అయితే తొలగించడం జరిగింది. ఇందులో భాగంగా వాలంటీర్కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన డివైజ్లు అనేది ఉన్నాయో, అంటే మొబైల్ ఫోన్ కావచ్చు, సిమ్ కావచ్చు, అలాగే వారికి సంబంధించిన బయోమెట్రిక్ డివైస్ తో పాటు మొబైల్ ఫోన్ కావచ్చు, అలాగే సిమ్ కావచ్చు, అలాగే వారికి సంబంధించిన బయోమెట్రిక్ డివైస్ తో పాటు ఇతర ఏదైనా సరే కనుక ఇచ్చి ఉన్నట్లయితే వాటన్నిటిని అందజేయాలని, మీకు సంబంధించి వాలంటీర్ ఈ యొక్క ధృవీకరణ పత్రాన్ని అయితే అందజేసి వీరికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఎంటర్ అనేది ఇచ్చేసిన తర్వాత, ముఖ్యంగా మీరైతే ఈ యొక్క డివైస్ అనేది అంటే మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది అందజేసే సమయంలో నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఎలక్షన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం అంటే వాలంటీర్గా మీరు చేస్తున్నారా చేయాలి అనుకుంటున్నారా లేదా అనేది మీరైతే నిర్ణయించుకోండి. ఒకవేళ చేయాలి చేయకపోయినా అది తర్వాత విషయం. ముందుగా మీరు ఈ యొక్క మొబైల్ ఫోన్ కి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అనేది అయి ఉంటారు కాబట్టి ఈ యొక్క మెయిల్ ఐడి అనేది మీరు ముఖ్యంగా సైన్ అవుట్ అనేది అవ్వండి. అలాగే ఆ యొక్క మొబైల్ ఫోన్ లో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన యాప్లు అనేది ఉన్నాయో ఆ యొక్క యాప్లను పూర్తిగా అన్ఇన్స్టాల్ అనేది చేసిన తర్వాత మీరు గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఈ యొక్క లెటర్ అనేది అందజేసి మీరైతే ఇవ్వండి. అలాగే ఈ యొక్క యాప్ లో మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇతర ఏదైనా సరే సమాచారం కనుక ఉన్నట్లయితే వెంటనే వాటిని వేరొక మొబైల్ ఫోన్ కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడం లేదా మీకు సంబంధించిన గూగుల్ మెయిల్ కి సంబంధించిన డ్రైవ్ లో బ్యాకప్ అనేది తీసుకోవడం కనుక చేసుకున్నట్లయితే మీరు వేరొక మొబైల్ ఫోన్ లో లాగిన్ అనేది అయిన వెంటనే మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో పూర్తిగా మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ చేసే వరకు అయితే అందజేయండి. మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు కూడా కీలక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లు తొలగిస్తుండగా అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది కొంత ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉందని దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు అయితే తెలియజేయడం జరిగింది. అయితే పెన్షన్ల పంపిణీ అనేది గత ప్రభుత్వం హయాం కావచ్చు, అలాగే వాలంటీర్లు రాకముందు ఏ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారో అదే విధంగా పంపిణీ చేసేదానికి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉన్నారో వారి ద్వారా కానీ లేదా మీకు సంబంధించిన సచివాలయంలోని కొంతమంది సిబ్బందిని అయితే సెలెక్ట్ అనేది చేసుకుని వారందరికీ సంబంధించి ఈ యొక్క క్లస్టర్ లో వారికి సంబంధించిన పేర్లు అనేది మ్యాపింగ్ అనేది చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఒక 2 లేదా 3 రోజులు పేమెంట్ అనేది మీకు తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి అది అందజేయడం జరుగుతుంది. ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్లు బొత్స సత్యనారాయణ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు అయితే ఆలస్యం అనేది కాదు, ఎందుకంటే గతంలో అందరికీ ఏ విధంగా అయితే పంపిణీ చేశారో అదే విధంగా అయితే పంపిణీ అనేది చేయబడుతుంది. అయితే దీనికి సంబంధించి సక్రమంగా పంపిణీ చేయాలి అనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా 5 రోజుల పెన్షన్ పంపిణీ అనేది యథావిధిగా అందరికైతే అందజేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు మొదటి రోజు కనుక సచివాలయంలో కనుక పంపిణీ అనేది చేసినట్లయితే, అంటే సచివాలయం వద్ద కనుక పంపిణీ అనేది చేసినా లేదా పంచాయతీ కార్యాలయం వద్ద కనుక పంపిణీ అనేది చేసినట్లయితే ఎవరైతే వచ్చి తీసుకెళ్లగలరో అటువంటి వారందరూ వచ్చి ఈ యొక్క సచివాలయం వద్ద కానీ లేదా పంచాయతీ కార్యాలయం వద్ద వారికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసే పెన్షన్ అనేది వారు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే మొదటి రోజు అలాగే 2 రోజు సచివాలయం అలాగే పంచాయతీ కార్యాలయం వద్ద తీసుకోలేరో అటువంటి వారందరికీ సంబంధించి ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేదానికి చాలా వరకు తక్కువ మందే ఉంటారు కాబట్టి అటువంటి వారందరితో పాటు ఎవరైనా సరే రాలేని పరిస్థితుల్లో ముసలివారు కావచ్చు లేదా ఇతర ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాలేని వారు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రానున్న 3, 4, 5 రోజులు కూడా పంపిణీ చేసేదానికి అవకాశం ఉంటుంది. 5 రోజుల్లో తప్పనిసరిగా పంపిణీ అనేది చేయాలనుకున్నట్లయితే 5 రోజుల్లో సక్రమంగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది యథావిధిగా అయితే అందరికైతే పంపిణీ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి పెన్షన్ పంపిణీ చేసేదానికి అవకాశం ఉంది లేదా మనకు సంబంధించి యొక్క పెన్షన్లకు సంబంధించిన ఇంకా అమౌంట్ అనేది పంపిణీ అనేది చేయలేదు కాబట్టి ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ జరిగేదానికి అవకాశం ఉంది. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే యథావిధిగా అందరికైతే చేయబడుతుంది.